नमस्ते श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय गुरुशुक्र शनिभ्ये राहवे केतवे नमः। గోచార ఫలితాలు ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉంటాం। అదే విధంగా గోచారంలో ఒక్కొక్క గ్రహం ప్రత్యేకించి కొన్ని గ్రహాలు మారినప్పుడు ద్వాదశ రాశుల మీద కొన్ని ఫలితాలు ఉంటూ ఉంటాయి। ఆ విధంగా చూసినట్టయితే 2023 అక్టోబర్ 3వ తారీఖు నుండి దాదాపు నవంబర్ 15 వరకు కుజుడి యొక్క మార్పు వల్ల ద్వాదశ రాశుల మీద ప్రభావం ఉంటుంది। ఎలా ఉంటుంది అంటే మరి కుజుడు కనుక ఏ రాశి వారికైనా ఒక మంచి స్థానంలో ఉన్నప్పుడు ఒకలాగా, అంటే ఉపచయాల్లో ఉన్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు 6, 3, 11లో ఉన్నాడనుకోండి, అప్పుడు ఆ రాశుల వారికి చక్కటి ఫలితాలు వస్తాయి। ఎందుకంటే కుజుడు పాపగ్రహం కనుక। ఇలా మనం తీసుకున్నట్టయితే కుజుడు ఎక్కడైనా మన నిజమైన జన్మజాతకంలో కూడా మనం పుట్టినప్పుడు కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్న, కుజుడు మంచి స్థానాల్లో ఉన్న మనకు మంచి ఫలితాలు ఉంటాయి। మంచి ఫలితాలు అంటే ఏంటి, చెడు ఫలితాలు ఏంటంటే, కుజుడు ఒకవేళ మంచి స్థానంలో మనకు యోగించే స్థితిలో ఉన్నప్పుడు గనక ఉంటే చక్కగా మంచి ఉద్యోగాల్లో ఉండడము, చక్కటి చెప్పాలి అంటే భూ సంబంధితమైనటువంటి స్థిరాస్తులు బాగా కొనుగోలు చేయడము, అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత ఉండడము, ప్రయాణాల్లో కానీ ఇంకెక్కడ కానీ చక్కటి సహజంగానే ఒక సౌకర్యాలతో కూడినటువంటి ప్రయాణాలు ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతాయి। కోపము ఇలాంటివి ఏవి రాకుండా ఉంటాయి। అదే కుజుడు కనుక మనకు అనుకూలమైనటువంటి స్థితిలో లేనప్పుడు, అనుకూలమైనటువంటి స్థానంలో లేనప్పుడు ఎలా ఉంటుందంటే అన్నీ వ్యతిరేక దిశలో ఉంటాయి। అంటే భార్యాభర్తల మధ్య గొడవ, గాయాలు, యాక్సిడెంట్స్, భూ సంబంధితమైనటువంటి ఉన్న ఆస్తులను తగలబెట్టుకునేటువంటి పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా కోపంతో వచ్చేటువంటి గొడవలు, ఇవి ఒక సంఘర్షణ మాదిరిగా ఉండేటువంటివి కుజుడి వల్ల మనకు వచ్చేటువంటివి। అలాంటప్పుడు మరి ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది। కాబట్టి ఇప్పుడు 2023 అక్టోబర్ 3వ తారీఖు నుండి నవంబర్ 15 వరకు ఉండేటువంటి పరిస్థితుల్లో కుజుడి మార్పు వల్ల ఎలా ఉంటుందో చూద్దాం। దానికి ముందుగాను మరి అక్టోబర్ 3వ తారీఖులో ఉండేటువంటి గ్రహస్థితి ఎలా ఉందో చూసి మరి ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో చూద్దాం। రవి కన్యలోకి, ఆ తర్వాత అక్టోబర్ 18తో కన్య నుండి తులలోకి సంచారం ఉంటుంది। అలాగే బుధుడు కన్య నుండి తులలోకి, ఇక గురువు వక్రస్థితిలో మేషంలో ఉంటాడు, శుక్రుడు కర్కాటకంలోకి, రవి సింహంలోకి మారుతారు, శని కుంభరాశిలో మరి వక్రగతిలోనే ఉంటాడు, రాహు మేషంలో। ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి। మరి ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు ఏ ఏ రాశి వారికి, ఎందుకంటే ఈ కుజుడు తాను వెళ్ళినప్పుడు మరి వేరే వాటితో యుతి దృష్టి ఇవన్నీ ఉంటాయి కదా, వీటి మూలంగా ఒక్కొక్క రాశి వారికి ఈ 42 రోజులు 43 రోజుల యొక్క గ్రహస్థితి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవడం, దానికి కావలసినటువంటి మార్పులు చేర్పులు చేసుకోవడం చేయొచ్చు। తదుపరి రాశి కన్యారాశి। కన్యారాశి వారికి మరి తుల ఎక్కడ ఉంటుంది అంటే ద్వితీయంలో ఉంది। ద్వితీయం అంటే వాక్స్థానం, ధనస్థానం। మరి ఈ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు అన్నింటికీ ఆయనే సంపాదించాలి, అంటే ఆయనే వ్యర్థం అవ్వాలి, అంటే ఆయనే ఈ ధనస్థానాన్ని సరిగ్గా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు। గ్రహాలు ఎక్కడన్నా ఉండని ఏమన్నా ఉండని కొంత మాత్రం, ఎందుకంటే మనం ఈ విషయాన్ని పదే పదే చెప్పుకుంటూ ఉంటాం। ఒకటి ఏంటంటే మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి గోచార స్థితి ఎలా ఉన్నా, అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉన్నా, గోచారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం వల్ల కూడా మనకు ఫలితం ఉంటుంది। అయితే ఇదెంత అదెంత అంటే 100% ఫలితాన్ని కనుక తీసుకుంటే అది దాదాపుగా 70% మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉంటే, కేవలం ఒక 30% మాత్రం గోచారం వల్ల అటు ఇటుగా మనకు తెలుస్తూ ఉంటుంది। మరి ఈ గోచార ఫలితాలు సరిగ్గా ఉండాలి అంటే మనం ఉండేటువంటి స్థితిని మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి। ఇక్కడ ద్వితీయంలో కుజుడు ఉన్నాడు। ద్వితీయంలో కుజుడు ఉన్నప్పుడు మనం, అది వాక్ స్థానం కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి। అంటే మనం మాట్లాడే మాట పరుషంగా ఉందా, లేకపోతే ప్రేమపూర్వకంగా ఉందా, నెమ్మదిగా ఉందా, కేర్లెస్గా ఉందా అన్నది చాలా ఎఫెక్ట్ అవుతుంది। దీనివల్ల ఈ ఈ 40 రోజుల్లో కూడా ఒక మాట వల్ల మన వ్యాపారం పోవడం, ఒక మాట వల్ల మంచి జరగడం, ఒక మాట వల్ల ఒక సంబంధం కుదరడం, ఒక మాట వల్ల అందరిలో ఒక పెద్ద గొప్పవాడిగా ఉండిపోవడం అనేటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఎవరైనా సరే కన్యా రాశిలో ఉన్నటువంటి వారు, మరి ద్వితీయంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఈ కుజుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఏ రకంగా అంటే మనకు కుజుడు అనగానే ఆయన కారకత్వాలు కనుక తీసుకుంటే ఒక యాక్సిడెంట్, ఒక ప్రయాణంలో అసౌకర్యం, తర్వాత భూ సంబంధితం, ఇవన్నీ మనకు ద్వితీయం అంటే వాక్కు, అంటే వాక్కు ద్వారా భూ సంబంధిత వ్యవహారాలు చెడిపోవడం ఎప్పుడు నువ్వు సరిగ్గా లేనప్పుడు, లేదు వాక్కు ద్వారా భూ సంబంధిత వ్యవహారాలు సరిగ్గా ఉండడం, వాటి వల్ల లాభాన్ని లబ్ధిని పొందేటువంటి స్థితి. ఈ మాట వల్ల ఎవడో ఏదో అనడం, గట్టిగా మనం పరిగెత్తడం, లేకపోతే ఇంకేదో అవడం, దీనివల్ల మనకు శరీరానికి గాయాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే కేవలం ఒక మాట ద్వారా ఈ కుజుడు యొక్క కారకత్వాలు మనకు కనిపిస్తూ ఉంటే ఈ మాట ద్వారా మంచి మాట అయినప్పుడు బాగా ఉండి అందరూ మెచ్చుకునేటువంటి స్థితి ఉంటుంది. అది సరిపోయినటువంటి మాటలా కాకపోతే శరీరానికి గాయాలు కలిగేటువంటి పరిస్థితి, లేదు భూ సంబంధిత వ్యవహారాల్లో నష్టపోయేటువంటి పరిస్థితి, ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు అసౌకర్యం కలిగేటువంటి పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా కేవలం మాట ద్వారా వస్తుంది. దీని ద్వారా పొందేటువంటి ధనం కూడా కష్టమా నష్టమా అంటే నష్టమా లాభమా ఇవన్నీ కూడా కేవలం మనం మాట్లాడేటువంటి మాట ద్వారా ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్త తీసుకుంటూనే మనకి ఆ మాట స్పష్టంగా అట్లా ఉండడం కోసం ఎప్పుడు కూడా ఆ అమ్మవారిని ప్రార్థించడం, అలాగే ఇంట్లో బయట మీకు వీలైనప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం అనేటువంటిది మర్చిపోకుండా చేసినట్టయితే సవ్యంగా ఉంటుంది. చూశారు కదా, మరి ఈ 40 రోజులకు గాను కుజుడు యొక్క మార్పు వల్ల ఒక్కొక్క రాశికి మరి ఇలా ఉంటుంది. కాబట్టి ఏ రాశి వారైనా మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలా కుజుడు యొక్క గ్రహస్థితి సరిగ్గా లేనప్పుడు ఏం చేయాలి అంటే, గ్రహస్థితి బాగున్నా బాగాలేకపోయినా కుజుడు అనగానే మనకు కుజుడికి సంబంధించినటువంటి దేవత ఆరాధన చేయడం అనేది ముఖ్యం. మరెవరు? సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామిని గనక షష్ఠి రోజు ఆరాధించడం, కనీసం ఈ 45 రోజుల్లో వారానికి ఒక్కసారైనా సుబ్రహ్మణ్య స్వామికి గుడికి వెళ్ళడం, అభిషేకం చేయించడం, ఇలాంటివి కనుక చేసినట్టయితే కుజుడి వల్ల వచ్చేటువంటి కోపం కానీ, కుజుడి వల్ల వచ్చేటువంటి ఒక అనుకోని కోపతాపాల వల్ల జరిగే నష్టాలు కానీ ఇవేవి రాకుండా మనల్ని కాపాడడానికి ఉపయోగపడతాయి. అంతేనా అంటే మరి మంగళవారం రోజు వీలైతే తప్పకుండా మంగళవారం రోజు కొంచెం ఎరుపుకు సంబంధించినటువంటి వస్త్రాలను ధరించడం, ఎందుకంటే కుజుడు మనకు సంకేతంగా ఎరుపు వర్ణం కదా, అందుకని కుజుడుకు సంబంధించినటువంటి ఆ వర్ణపు వస్త్రాలని ధరించడం, అలాగే ఎరుపు పూలతో మనం పూజ చేయడం స్వామిని, అలాగే ఏదైనా దానం ధర్మం చేసేటప్పుడు ఎరుపు రంగు కలిగినటువంటి ఎవరికైనా వస్త్రదానం చేస్తే ఎరుపు రంగు కలిగినటువంటిది, లేదు ఫలాలు ఏవైనా ఇచ్చామంటే ఆ ఎరుపు రంగు ఎరుపు వర్ణానికి సంబంధించినటువంటి ఫలాలను కనుక దానం చేసినట్టయితే కుజుడి వల్ల మనకు వచ్చేటువంటి చెడు ఏదైతే ఉందో అది జరగకుండా కాపాడతారు. కాబట్టి నవగ్రహ మండపానికి వెళ్ళడమా, లేదు ఇంట్లోనే కుజుడికి పూజ చేయడమా, చేసి దానం ధర్మం చేయడం, లేదు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి మనం గనక పూజ చేసినట్టయితే కుజుడు బాగుంటే మన పరిస్థితి ఇంకా బాగుంటుంది. కుజుడు ఒకవేళ అనుకూలించేటువంటి స్థితిలో లేకపోతే ఆ అననుకూలతన వల్ల వచ్చేటువంటి చెడు ఫలితాలు చాలా వరకు తగ్గి కొంత ఉపశమనంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ పూజ, ఇంకా మంగళవారాల్లో హనుమత్ దేవాలయానికి కూడా వెళ్ళవచ్చు. అలా వెళ్ళినట్టయితే కూడా మనకున్నటువంటి చుట్టుపక్కల నుండి వచ్చేటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో అది రాకుండా కాపాడబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ రకంగా ఆలోచించి అందరూ అంటే ఈ చెడు వల్ల చెడు ఫలితాలు పొందకుండా 40 రోజులు కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండడానికి వీలుగా దేవాలయ సందర్శనం చేయండి. అందరూ సుఖంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.